కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జాతీయ విద్యా విధానాన్ని ఏపీలో అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యని మాతృభాషలోనే చేయాలని, విద్యా విధానాన్ని 5+3+3+4 విధానం పద్ధతిలో అమలు చేయాలని నిర్ణయించింది. దీనిపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే విద్యా విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తగిన విధంగా పాఠ్యపుస్తకాల ముద్రణ, ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం విద్యాశాఖ అధికారుల్లోనూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ఆంధ్రాలో తెలుగు మీడియం రద్దు చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఒక్క ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉండాలని పట్టుబట్టింది. ఇది ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమేనని కోర్టులో కేసులు పడ్డాయి. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. అనేక మంది న్యాయ పోరాటం చేస్తున్నారు. తెలుగు ఇంగ్లీష్ మీడియంలలో చదువులు చెప్తే విద్యార్థులు ఎందులో చేరాలనుకుంటే అందులో చేరతారని సూచనలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రాథమిక విద్య మాతృభాషలో జరిగితే పిల్లల్లో మానసిక వికాసం ఉంటుందని నిపుణులు చెప్తున్నా పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడుతున్నారు. ఈ క్రమంలో కేంద్రం నూతన విద్యా విధానం తీసుకొచ్చి మాతృభాషలో బోధనని తప్పనిసరి చేసింది. కేంద్ర జాతీయ విద్యా విధానం ప్రకటించిన తర్వాత ఏపీ సర్కార్ పెదవి విరిచింది. తాము ఇంగ్లీష్ మీడియం విషయంలో వెనక్కి తగ్గబోమని ప్రకటించారు. అవసరమైతే కోర్టుకు వెళ్తామని కూడా మంత్రులు అన్నారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సమీక్షలో జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించడంతో ఇక ఇంగ్లీష్ మీడియం ఆలోచన విరమించుకునేటని చెప్తున్నారు. మాతృభాషకి మంచి రోజులు వచ్చినట్టేనని కొందరు కోరుకుంటున్నారు. అదే ఇప్పుడు జరుగుతోంది. ఏదేమైనా మాట తప్పునన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మంచి నిర్ణయం దిశగానే అడుగులు వేస్తున్నారని అనిపిస్తోంది. కీలక విషయంలో జగన్మోహన్ రెడ్డి వెనకడుగు వేస్తే వేశారు, కానీ ఇంగ్లీష్ మీడియం కంటే ముఖ్యమైనటువంటి తెలుగు మీడియంని ఆయనే ఇప్పుడు ఆయన చేతుల మీదుగా ఒప్పుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంగ్లీష్ మీడియం కాదు, తెలుగు మీడియమే కావాలని నమ్మే ప్రతి ఒక్కరూ కింద ఉన్న షేర్ బటన్ ఉపయోగించి స్కూల్స్లో ఇప్పుడు తెలుగు మీడియమే స్టార్ట్ అవబోతుంది అనేటువంటి విషయాన్ని అందరికీ తెలిసేలా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేస్తూ ఈ వీడియోని షేర్ చేయండి.